నమస్కారం అంతర్నిత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆర్థోపీడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఈరోజు కొన్ని దినపత్రికల్లో మరియు సోషల్ మీడియాలో వార్తలు రావడం అనేది జరిగింది అయితే ఈ అధికారిక వెబ్సైట్లో నేను ఎక్కడ చూసినా కానీ నాకు అధికారికమైనటువంటి ప్రకటన ఎక్కడ నాకు కనపడలేదు ఇప్పుడు మనం అధికారిక వెబ్సైట్లోనే ఉన్నాము ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది ఇంకా కొద్దిగా మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే లేటెస్ట్ న్యూస్ అనే అప్డేట్ కూడా రావడం అనేది జరుగుతుంది ఈ లేటెస్ట్ న్యూస్ బాక్స్లో చూసుకున్నా కూడా మనకు ఈ రెట్రో ఫిట్టెడ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది లేదు అందులో మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ట్రై సైకిళ్ళకు సంబంధించి డైసీ ప్లేయర్లకు సంబంధించి ల్యాప్టాప్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది కూడా నాకు ఇందులో కనిపించలేదు మరో వెబ్సైట్లో ఉందేమో నాకు తెలియదు నేను చాలా ప్రయత్నం చేశాను ఆ తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే పరికరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే సమాచారం ఉంది ఇంకా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు వైఎస్ఆర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్కు సంబంధించినటువంటి సమాచారం ఉంది అదేవిధంగా సబ్సిడీ బస్ పాస్లకు సంబంధించిన సమాచారం ఉంది ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లకు సంబంధించిన సమాచారం ఉంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు సంబంధించిన సమాచారం ఉంది కానీ మనకి రెట్రో ఫిటెడ్ సమాచారం ఏది లేదు ఇక తర్వాత నేను ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనే దానిపైన ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది దీనిపైన ప్రెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఏమని ప్రెస్ చేశాను నాకు ఇంకో పేజీ రావడం అనేది జరిగింది ఇక్కడ కూడా మొదట మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనే మనకు కనిపిస్తుంది ఆ తర్వాత దీన్ని నేను కొద్దిగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఆల్ స్కీమ్స్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఇంకా కొద్దిగా పైకి స్కోలు చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి ఈ ఓల్డేజ్ వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లోగో ఉంది ఆ తర్వాత వికలాంగులకు సంబంధించినటువంటి స్కీమ్స్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది ఉంది ఆ తర్వాత మనకు రెట్రోఫిటెడ్ వెహికల్కు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఉంది ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై రెట్రోఫిటెడ్ మోటార్ సైకిల్ అనేది ఉంది ఆ తర్వాత వికలాంగులకు సంబంధించిన స్కీమ్స్కు సంబంధించినటువంటి వివరాలు ఉన్న దానిపైన నేను ట్యాబ్ చేయగానే మరో ఇంటర్ఫేస్ రావడం అనేది జరిగింది ఇక్కడ మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది దర్శనమిచ్చింది పైన చూసుకున్నట్లయితే స్క్రోలింగ్ వస్తుంది అప్లికేషన్ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ అని చెప్పేసి ఇక్కడ స్క్రోలింగ్ రావడం అనేది జరుగుతుంది అంటే నోటిఫికేషన్ వచ్చింది అని నేను నిర్ధారణ చేసుకున్నాను కొద్దిగా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిల్కు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా నేను ఫాలో అయ్యాను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి గైడ్ లైన్స్ ఒకటి అప్లై ఆన్లైన్ అనేది ముందుగా గైడ్లైన్స్ తెలుసుకోవాలి కాబట్టి ఈ గైడ్లైన్స్ పైన క్లిక్ చేయడం అనేది జరిగింది ఈ క్లిక్ చేయగానే నాకు ఇంకో ఇంటర్ఫేస్ రావడం అనేది జరిగింది ఈ గైడ్లైన్స్ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది వీటన్నిటిని నేను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది ఈ అబ్జర్వ్ చేసి నేను పూర్తిగా చదివిన తరువాతనే మీకు ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి ఉంది ఇక్కడ మనం చూడవచ్చు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఈ రిట్రోఫిటెడ్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు అన్న వివరాలను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి కేవలము ఆర్థోపీడికల్ హ్యాండిక్యాప్డ్ వారికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ పీజీ కానీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సు చదివిన వారికి కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత స్వయం ఉపాధితో జీవిస్తున్నటువంటి వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుందని ఇందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ వికలత్వం కలిగి ఉండాలని ఇందులో పేర్కొన్నారు కానీ పేపర్లో సోషల్ మీడియాలో ఏం పేర్కొన్నారు సెవెంటీ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు కానీ ఇందులో ఎయిటీ పర్సెంట్ ఉండాలి అది సద్దరం సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకే ఇక్కడ ఇచ్చారు కానీ సోషల్ మీడియా పేపర్లో మాత్రము పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపే వయసు సరిపోతుందని ఇచ్చారు దీనిపైన క్లారిటీ లేదు ఇక తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ వెహికల్స్ని ప్రొఫెషనల్ కోర్స్ చదివే వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రథమ ప్రాధాన్యంగా ఆ తర్వాత స్వయం ఉపాధి పొందిన వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు పదవ తరగతి పాస్ అయి ఉండాలి ఆ పదవ తరగతి పాస్ అయి మూడు సంవత్సరాలు దాటి ఉండాలి అని కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత బీపీఎల్ పరిధిలో ఉండాలి అంటే పేదవాళ్ళై ఉండాలని కూడా ఇందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఒకవేళ ఇందులో మీకు కావాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ అంటే వికలాంగులకు సంబంధించి ఇన్వ్యాలిడ్ క్యారియర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటుంది అది మ్యాండటరీ కాదు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో సబ్మిట్ చేయకున్నా కానీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుందని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత మనకు ఇందులో ఇంపార్టెంట్గా చెప్పాలంటే దరఖాస్తుదారులు కేవలం ఆంధ్రప్రదేశ్ వారే అయి ఉండాలి అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది అంటే బయటి రాష్ట్రాల వారికి అవకాశం అనేది ఉండదు ఇక తర్వాత ఈ ఫ్రీ వెహికల్స్ అనేవి మొదటగా ఎవరికి ఇస్తారు అంటే ఎనభై శాతం దాటినా కానీ రెండు కాళ్ళు లేని వికలాంగులకు ప్రధానంగా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కర్రలతో నడిచే వారికి క్యాలిఫర్తో నడిచే వారికి ఆర్టిఫిషియల్ లిమ్తో నడిచేవారికి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో మనకు చూసుకున్నట్లయితే టూ వీలర్ మోటార్ సైకిల్కి సంబంధించినటువంటి లైసెన్స్ దారులు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు మరియు ఇందులో మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు కానీ మెంటల్ ఇల్లీనెస్ వారు కానీ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఒక వ్యక్తి ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇంకో విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక దరఖాస్తు దారిని ఒక దరఖాస్తును మాత్రమే సమర్పించాలని ఈ వెహికల్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది జీవిత కాలంలో దీన్ని ఉపయోగించుకోవాలని కూడా ఇందులో స్పష్టం చేయడం అనేది జరిగింది ఇందులో ఇంకా ముఖ్యమైన విషయాలను మనము చూసుకున్నట్లయితే ఇక్కడ రేషియో ప్రకారము ఈ వెహికల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని ఇక తర్వాత మహిళలకు ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ఇందులో మనకు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఆ వెహికల్ని ఏ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అన్న వివరాలు ఇవ్వడం అనేది జరిగింది వాటన్నిటినీ కూడా మీకు మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కిందికి పైకి చేసినట్లయితే ఇక్కడ మనకు వ్యూ స్కీమ్స్ కనపడుతుంది ఆ తర్వాత మనకు అప్లై ఆన్లైన్ అని కనపడుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది నేను దానిపైనే క్లిక్ చేశాను ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఇంకో ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఓకే నేను క్లిక్ చేశాను ఇక్కడ మరో ఇంటర్ఫేస్ రావడం అనేది జరిగింది ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ అనే ఉంది మొదటగా దాన్ని కొద్దిగా మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం అడుగుతుంది అంటే ఆర్ యు రిజిస్టర్ ఆల్రెడీ అని అడుగుతా అంటే ఇప్పటికే మీరు దరఖాస్తు చేసుకున్నారా అని అడిగింది ఒకవేళ ఇంతకుముందు మీరు దరఖాస్తు చేసుకొని ఒక వెహికల్ రానట్లయితే మీ వివరాలు ఇందులో ఉంటాయి ఒకవేళ దరఖాస్తు చేసుకోలేదు వాళ్ళైతే నో అన్నొక్కండి దరఖాస్తు చేసుకుంటే ఎస్ అన్నొక్కండి ఆ నొక్క అలా నొక్కగానే మనకు మరో ఇంటర్ఫేస్ అనేది రావడం అంటుంది యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మన ఫుల్ నేమ్ అడుగుతుంది ఆ తర్వాత ఆధార్ కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మనకు ఈమెయిల్ ఉంటుంది కదా జీమెయిల్ కానీ ఈమెయిల్ కానీ సబ్మిట్ చేయాలి పాస్వర్డ్ను ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా మీరు పాస్వర్డ్ని ఇచ్చేసి జీమెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్టర్ అనే దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా మీకు క్లిక్ చేయగానే మీ పేరు రిజిస్టర్ అయిపోతుంది మళ్ళీ మిమ్మల్ని ఇంకో ఇంటర్ఫేస్లోకి తీసుకువెళ్తుంది అప్పుడు మీరు వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు సబ్మిట్ చేసి ఫైనలైజ్గా మీరు సబ్మిట్ బటన్ పైన నొక్కవలసి ఉంటుంది ఇక్కడ నేను ఈ వివరాలు ఇవ్వలేదు కాబట్టి నాకు అలాంటివి ఏమీ రాలేదు